ఎదవరో తెలుసా? అన్నా దాదా నా నెమ్మెల్లే తాత మంత్రి అని కంత్రి డైలాగులు వేస్తే ఇంకో నాలుగు ఎక్స్ట్రా పడిపోతాయి. స్వామి, నాకు డబ్బు, చీరలు, నగలు, మేడలు, మిద్దెలు ఇవేమీ వద్దు స్వామి. నాకు మా ఆయనకి మధ్యలో మా తమ్ముడు పొగ పెట్టేస్తున్నాడు. పెంట మీద అన్ని తీసుకొచ్చి ఇంటి మీద వేస్తున్నాడు స్వామి. వాణ్ణి ఎలాగైనా సరే మా కొంపులోంచి బయటికి పంపించే శ్రీనివాస. అలా చేస్తే నీ ఏడు కొండలు 7 సార్లు నడిచొస్తాను శ్రీనివాస. ఏమైంది అన్నయ్య గారు? బాగుందమ్మా, నువ్వు అన్నయ్య అని పిలుస్తున్నావు, నీ తమ్ముడు నన్ను మామయ్య అని పిలుస్తున్నావు. ఏ వరుస కన్ఫర్మ్ చేసుకోమంటావమ్మా? క్షమించండి అన్నయ్య గారు. క్షమించడాలు మన్నించడాలు లేవమ్మా, బయటకు రమ్మన్నా విధమని. పిలిచారా ప్రెసిడెంట్ గారు? ఏంటి కాలనీ అంతా మా కొమ్మ మీదకి వచ్చారు చందాల కోసమా? ఏమే ఓ 10 రూపాయలు పడే ఏమండి. శిలాపలకం మీద నా పేరు కూడా చెక్కించండి, గ్యాప్ ఉంటే మా బామ్మర్ పేరు కూడా చెక్కించండి. మేము వచ్చింది చందాలెత్తాలరా నీ బామ్మర్ని చంపడానికి. ఏం చేశాడండి మా వాడు? మా అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చాడు. పోలేండి, అమాయకుడు ఈ లోకంలో ఎలా బతుకుతాడు అనుకునేవాడి వాడు పెద్ద మనిషి అయ్యాడు ప్రెసిడెంట్ గారు. వాడు అమాయకుడు ఏంట్రా? ఎవడైనా లవ్ లెటర్ అమ్మాయికి రాస్తాడు, వాడు నాకు రాశాడు. మీకు రాశాడా? లేటు కాక నా అందమైన కూతుర్ని కన్నావు, ఈ లెటర్ మీ అమ్మాయికి మామయ్యా అని నాకు ఇచ్చాడు. మా వాడు తేడా అండి. ముందని పిలవరా బయటికి. అది కదా అన్నయ్య గారు, ఉండే నా వరుసే కన్ఫర్మ్ చేసుకోండి. ఆ అమ్మాయి అదృష్టవంతురాలి, వీధిలోనే మంచి సంబంధం దొరికింది. వచ్చే నెల కళ్యాణమస్తు కార్యక్రమంలో కొండ మీద పెళ్లి చేద్దాం. మాట అంటారా? నా పెళ్ళనన్న పర్లేదు కానీ చేతులు తెలిసిన కుర్రాడు మోటార్ బైక్ మీద లిఫ్ట్ ఇస్తానంటే మీ కూతుర్ని లెక్కించరా? ఆటోడుకు డబ్బులు ఇచ్చి మరీ ఎక్కిస్తారు, ఎలాగిచ్చాను అటాక్? చిచ్చి సిగ్గులేని జన్మ. నీ జన్మ గురించి నువ్వెందుకే తిట్టుకుంటా? చిచ్చి నడి రోడ్డు మీద పరువు తీసేస్తాడు. తల్లి లేని పిల్లడు కదా అని పెంచితే ఇంత క్షోభ పెడతాడా? తండ్రి అలా తయారయ్యాడు, వీడు ఇలా తయారాడు, మీరు ఇలా తయారయ్యారు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఈ రోజు నుంచి వాడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నీ నిర్ణయం ఇదే అయితే నేను నా బామ్మర్ది పుట్టింటికి వెళ్ళిపోతాను. ఆగండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? పదండి ఇంట్లోకి. మరి నా బామ్మర్ది ఇద్దరు కలిసి తగలడండి. బావా ఆ కూర లేని కదా బీరేసద్దంతా వెయ్యిన. ఎందుకు అక్కమని తిట్టిందా? నువ్వే చూడు. పోన్లే మర్యాద కొట్టాను, లెటర్ అడిగిస్తే ఆడు కూతురుకోకుండా ఇంటి మీదకి వస్తాడా? చచ్చిపోయాడు బావా. అంటే ఈ వావ రక్షణ అంతా నా గురించి కాదా? చంపేస్తా. వద్దు వద్దు, ఆడికన్నా ముందు నన్ను చంపరా బావా. వాడు ఏమన్నాడు తెలుసా? అయినా నేను బాధపడలేదు, లవ్ అన్నాడు, నా పరువు మొత్తం పోయింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? బామ్మర్ది, ఈ బావ కోసం చిన్న పని చేస్తావా? చెప్పు బావా, ఏం చేయమంటావు? వాడి కూతురు కంటే అందగత్తెని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురావాలి. ఎక్కడైతే నా పరువు పోయిందో ఏ కాలనీ వాళ్ళ దగ్గర నన్ను నా బామ్మర్దిని జీకొట్టాడో అదే కాలనీలో ఆ ప్రెసిడెంట్ గారి ముందు నేను కాళ్ళు రగరేసుకుని తిరగాలి. అప్పటి దాకా నేను కాళ్ళున్న చొక్కాలు వేసుకోవాలి. ఎంత రిస్క్ అయినా సరే ముంబై వెళ్ళి దేవ్ కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురా. తెలిస్తే బొక్క మీద బాటిల్ ఇచ్చుకు బొర్ర మీద కొట్టానంటే బొక్కడిపోద్ది తప్పడం మొక్కనాయలా. చెప్పా మర్ది, నువ్వు నా కోసం చేస్తావా చేయవా? నా బావ కలలో ఆనందం చూడడానికి ఈ బామ్మ. ఏంట్రా సిటీ అంతా చుట్టూ ఒక్క అమ్మాయి కూడా దొరకట్లేదు, అవుతున్న బావకు మాటిస్తాను కదరా. నీ బావ ఆధార్ మీద నువ్వు చిరంజీవి అనుకుంటున్నావు ఏంట్రా? అలా ఫీల్ అయిపోతున్నావు? ఆయన మందులో ఉన్నప్పుడు 100 మాట్లాడుకుంటాం అన్ని అయిపోతాయా? ఎలా రా, ఆ ఏడు కొండల వాడే నాకేదో దారి చూపిస్తాడ్రా. బాబు కొంచెం విశ్వాసం ఎక్కువేసి ఒక షోడయ్యమ్మా. డాడీ ఇప్పుడే దర్శనం అయింది డాడీ, గోవిందరాల గుడికి వచ్చాను డాడీ. ఏం డాడీ నాకు పెళ్ళా? లేదు డాడీ,
ప్రేమించి పెళ్లి చేసుకోవడమే నా కాన్సెప్ట్. యంగ్ గర్ల్ సార్ నమస్కారం అండి. ఎంతో మంది అమ్మాయిలు ప్రేమిస్తాను కానీ నా ప్రేమను చెప్పలేకపోతున్నాను. డాడీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. రేపు భీమవరం పెళ్లికి వెళ్ళమన్నారు కదా, అక్కడ చాలా మంది అమ్మాయిలు వస్తారు. ఒక అమ్మాయిని చూస్తాను.